లైఫ్లోని ఏ ప్రాబ్లం కూడా పర్మనెంట్గా ఉండిపోదు. కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని మినిట్స్లో సాల్వ్ అయిపోతాయి, కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని అవర్స్లో సాల్వ్ అవుతాయి, కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని మంత్స్లో సాల్వ్ అవుతాయి. అల్టిమేట్గా నీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతూ ఉంటుంది. దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నీ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ కావు. సో నువ్వు ఒక వర్క్ని ఇనిషియేట్ చేసుకొని దాన్ని రెస్పాన్సిబుల్గా ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ చేసుకుంటూ పోతే నీకు నాలెడ్జ్ వస్తుంది, అంటే ఇంటెలిజెన్స్ వస్తుంది, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఇంటెలిజెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ రెండు వస్తూ ఫైనల్గా నీలో నువ్వు చేయగలవు అన్న ధైర్యం అనేది వస్తుంది, బ్రేవ్నెస్ వస్తుంది. సో ఫైనల్గా నీలో కాన్ఫిడెన్స్ని నువ్వే పెంచుకోగలవు. ఓకే, సో ఇక్కడ అల్టిమేట్గా నువ్వు చేయవలసిన పని కరెక్ట్గా చేయి, ప్రాపర్గా చేయి, ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. మనకిష్టమైంది మన దగ్గర లేకపోతే ఉన్నదాన్ని ఇష్టపడడం నేర్చుకోవాలి. నీ దగ్గర రెడ్మీ ఫోన్ ఉంది కానీ నీకు ఐఫోన్ కావాలనుకుంటున్నావు, అంటే ఇక్కడ నువ్వు ఉన్నదాన్ని సరిగ్గా ప్రేమించలేకపోతున్నావు కానీ లేని దానికోసం ఎక్కువగా ఆలోచిస్తున్నావు. సో దీనివల్ల ఏమవుతుందంటే నీలో ఉన్న మనశ్శాంతి అనేది పోతుంది. సో అలా కాకుండా నేను ఎందుకు ఐఫోన్ సంపాదించలేకపోయాను అన్న దాని గురించి ఆలోచించు. సో నీలో ఉన్న పాజిటివ్నెస్ని బయటికి తీ, దాని మీద వర్కౌట్స్ చేయి, ఏదో ఒక రోజు ఖచ్చితంగా నువ్వు అనుకున్నది నువ్వు సాధిస్తావు. గమ్యం ఎంత దూరమైనా ప్రయాణం అనేది మొదటి అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నాను. సో నా టార్గెట్ ఏంటంటే 10 లక్షలు సబ్స్క్రైబర్స్ రావాలని నా టార్గెట్. సో ఆ టార్గెట్ని ఆలోచిస్తూ కూర్చుంటే నాకు రారు. నేను రోజుకు ఒక వీడియోని అప్లోడ్ చేసి దాన్ని ప్రాపర్గా ప్రమోట్ చేసి లేకపోతే దాన్ని ప్రాపర్ కంటెంట్ ఇస్తే ఆటోమేటిక్గా రోజుకొకరు యాడ్ అవుతూ ఉంటారు. సో నా ఎయిమ్ అనేది ఏదో ఒక రోజు నెరవేరుతుంది. అలానే నువ్వు ఒక 200 పేజీలు బుక్ చదవాలనుకున్నావు. సో ఆ బుక్ చూసి నువ్వు భయపడ్డావు అనుకో, నా బుక్ చదవలేవు, దాని మీద ఇంట్రెస్ట్ నీకు రాదు. సో ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ అలాగే ఒక్కొక్క పేజ్ ఒక్కొక్క టైంలో ప్రాపర్గా టైం టేబుల్ వేసుకొని చదువుకుంటే, ప్రాపర్గా అనుకొని చదువుకుంటే ఖచ్చితంగా నువ్వు నీ లైఫ్లో విజయాన్ని సాధిస్తావు. లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే నువ్వు చేయవలసింది ఏంటి తెలుసా? హార్డ్ వర్క్. అంటే నువ్వు ఇప్పుడు వంట చేయాలి. వంట చేయాలంటే ఏంటి? ఖచ్చితంగా నువ్వు 1 అవర్ కానీ 1.5 అవర్ కానీ దాని మీద నువ్వు వర్క్ చేయాలి. సో అలానే నువ్వు బయటికి వెళ్ళాలి. బయటకు వెళ్ళాలంటే కంపల్సరిగా దానికి కూడా ఒక టైంని స్పెండ్ చేస్తూ బైక్ మీద, కార్ మీద, బస్ మీద, ఆటో మీద ఖచ్చితంగా వెళ్ళాలి. సో అంటే ఇక్కడ ఏం చేయాలి? వర్క్ అనేది చేయాలి. కానీ ఇక్కడ చేసే పని ఉంటుంది కదా, చేసే వర్క్ ఉంటుంది కదా, ఈ వర్క్లోని ఎఫిషియన్సీ బట్టి, అంటే నువ్వు వర్క్ చేసే విధానాన్ని బట్టి నీ సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో అల్టిమేట్గా ఏం చేయాలి? నువ్వు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే నువ్వు హార్డ్ వర్క్ చేయాలి. ఒకరు మరొకరికి హాని చేస్తుంటే చూసి నవ్వడం చాలా తేలిక, అదే హాని నీకు జరిగితే భరించడం చాలా కష్టం. మీ ఫ్రెండ్ ఉన్నాడు, మీ ఫ్రెండ్కి ఏదో ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం చూసి నువ్వు నవ్వుకున్నావంటే ఆ నిమిషం నీకు బాగానే ఉంటుంది. కానీ అదే ప్రాబ్లం నీకు వస్తే ఆ బాధ అనేది చెప్పుకోవడానికి చాలా బాధగా ఉంటుంది, అలానే అనుభవించిన వాడికి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో ఒకరికి ప్రాబ్లం అయిందంటే దాన్ని చూసి నవ్వకు, అయితే సొల్యూషన్ లేదంటే కామ్గా ఊరుకో. నిన్న కన్నా ఈరోజు నీకు నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ కాకపోతే నీ లైఫ్లోని ఒక డే కంప్లీట్గా వేస్ట్ అయినట్టు. అంటే నిన్న నువ్వు ఏ నుంచి బి వరకు చదువుకున్నావు, ఈరోజు బి నుంచి సి వరకు చదువుకోవాలి, రేపు సి నుంచి డి వరకు చదువుకోవాలి. అంటే ప్రతిరోజు నువ్వు కొత్త విషయాన్ని తెలుసుకుంటూ ఉండాలి. సో ఆ తెలుసుకునే విషయం నీకు తెలిస్తే చాలు, 10 మందికి తెలియాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? సో నిన్నటి కన్నా ఈరోజు నువ్వు బాగుండాలి, నీ నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. వరల్డ్ మొత్తంలోని
మనకి की ఇంపాసిబుల్ అంటే అసాధ్యం అన్నది ఏదీ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మనం విజయం సాధించగలం. సో అందరికీ ఒకటే బ్రెయిన్ ఉంటుంది, అందరికీ ఒకటే టైం ఉంటుంది, కానీ దాన్ని మనం యూజ్ చేసే ప్రాసెస్ అనేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. సో నీలో అన్డిఫైన్డ్ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. సో దాన్ని నువ్వు గుర్తించు, దానిపైన నువ్వు ఆధారపడు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు గెలుపు దిశగా ప్రయాణిస్తావు, అలానే గొప్పవాడిగా అవుతావు. జీవితంలోని పర్మనెంట్ హ్యాపీనెస్, పర్మనెంట్ పీస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. బాయ్ గైస్. సో నెక్స్ట్ మండేలో మరొక మోటివేషన్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బిఫోర్ క్లోజింగ్ ద యాప్ ఆర్ విండో, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, బాయ్.